నాలుగిటి కలిపి మనం డిష్ చేసుకుందాం. కొంచెం నూనె వేయండి. అయితే ఈ ఆకుకూరలన్నింటిని లైట్గా వేయించి దాన్ని మనం పేస్ట్ చేసి మనం చేసుకుందాం. సో ఇందులో కొంచెం నూనె వేసా, వేడిగా ఉంది. దాంట్లో ఈ ఆకును, ఈ బచ్చలి ఆకు, అలాగే మునగ ఆకు చెప్పాను కదా చాలా ఎక్కువ పౌష్టిక విలువలు ఉంటాయి. అసలు ఏ ఆకు దాని ముందు పనికిరాదు. అలాగే లేత గంగవల్లి కూర, దీని కాడలు కూడా కొంచెం పింక్ కలర్లో ఉంటాయి. ఎప్పుడైతే ఆకుకూరల్లో కొంచెం రంగులు ఉంటాయో అది దాంట్లో పౌష్టిక విలువలు వేరేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో క్యారోటీన్ ఇట్లాంటి పౌష్టిక విలువలు మనకు ఉంటాయి. ఎర్ర గోంగూర, అయ్య బాబోయ్ మా అమ్మ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది ఎర్ర గోంగూర పక్కరారా ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గోంగూర ఇష్టపడతారు. కొన్ని చోట్ల తెల్ల గోంగూర, కొన్ని చోట్ల ఎర్ర గోంగూర. ఇందులో కొన్ని నీళ్లు, కొన్ని నీళ్లు వేద్దాం. ఈ ఆకుని స్లోగా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేద్దాం. చూడడానికి ఇంత ఆకు ఉంది కదా, కొంచెం వేడి తాకితే చాలు ఇది సాఫ్ట్గా అయిపోతుంది, కొంచెం అయిపోతుంది. ఈ ఆకునంతా మనం ఈ గిన్నెలో వేసుకొని స్లోగా కొంచెం వేడి తాకనిద్దాం. ఎందుకు అంటే పచ్చి ఆకుకూరని కనుక మనం గ్రైండ్ చేస్తే అది పేస్ట్ అయ్యేటప్పుడు నార నారలా అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసం లైట్గా ఇలా వేడి కొంచెమే నూనె వేశాను, దాంట్లో కొంచెం నీళ్లు వేశాను. ఆ నీళ్లతోటి ఇది చక్కగా మనకి బాయిల్ అయిపోతుంది. మనకి ఎన్ని ఆకుకూరలు దొరికినా వాటన్నిటినీ తప్పకుండా మీరు నాలుగు ఐటమ్లు చేసే బదులు ఈ నాలుగు కలిపినా భలే మంచి రుచి వస్తుంది. ఆ పులుపు అన్నిటితోటి చాలా చాలా బాగుంటుంది. మరొకటి, ఎండాకాలంలో వచ్చే ముఖ్యమైన నాలుగు ఆకుకూరల్ని కలిపి మీకు రెసిపీ చూపిస్తున్నా. వీలైతే మీకు పెరట్లో మునగాకు దొరుకుతుంది, బచ్చలాకు కూడా దొరుకుతుంది, గోంగూర మనకి ఇప్పుడు మార్కెట్లో ఫుల్గా దొరుకుతుంది, గంగవల్లి కూర కూడా మనకి దొరుకుతుంది. తీసుకొచ్చుకోండి, అన్నీ కలిపేసి డిష్ చేయండి. వారానికి ఒక్కసారి ఈ నాలుగు ఆకులు కలిపి తిన్నారా మీకు ఇక ఎటువంటి జ్వరము జలుబులు ఎట్లాంటివి రావు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. టేస్ట్కి టేస్ట్, మరి హెల్త్కి హెల్త్ అంటే ఇదే. ఇందులో బోల్డ్ అంత మునగాకు వేసినా ఎంత వేసినా చూడండి కొంచెమే అయిపోయింది. ఇంకా కొంచెం సేపు లైట్గా కుక్ చేసి దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేద్దాం. ఆకుకూర మనకి ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, మనము రెండుసార్లు వెల్లుల్లి వేసుకున్నాం ఈ కూరలో. ఈ గ్రైండ్ చేసే దాంట్లో కూడా వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మనం ఈ ఆకు పైన మూత పెట్టకూడదు, ఎందుకంటే రంగు నలుపు వచ్చేస్తుంది. అలా కాకుండా దీంట్లో స్లోగా కుక్ చేయండి. ఇప్పుడు ఆకు సాఫ్ట్ అయిపోయింది, స్టవ్ కట్టేద్దాం. 2 నిమిషాలు మాత్రమే దీన్ని మనం స్టవ్లో పెట్టాం, ఎక్కువసేపు కూడా పెట్టలేదు. ఇప్పుడు ఇలాగే కొంచెం సేపు ఉంచండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మరి బరకగా పేస్ట్ చేసుకోండి. మరీ ఫైన్గా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా చేసుకుంటే మనం ఆ తినేటప్పుడు కూడా మంచి నోట్లో మంచి ఫీలింగ్ ఉంటుంది. మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బరకగా పేస్ట్ చేసేసుకున్నాను. సో దీనికి తాలింపు కొంచెం స్పెషల్, అది ఎలా చేయాలో చూడండి. ఈ తాలింపులో మనం పల్లీలు, శనగపప్పు అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ తాలింపులో మనం ఎండుమిరపకాయలు, మన ఆవాలు, జీలకర్ర ఇవి వేసి ఇవి లైట్గా చిటపట్లాడిన తర్వాత పల్లీలు. అయితే ఈ పల్లీలని మనం కొంచెం వేయించుకోవాలి, ఆ నూనెలో వేగనివ్వాలి. కొంచెం కుక్ చేసిన తర్వాత ఈ పల్లీలు భలే టేస్ట్ వస్తుంది. సో నూనెలో ప్రతి పల్లీ చిటపట్లాడాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. పాలకూర ముఖ్యంగా వేసానంటే వెల్లుల్లి వేస్తాను. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి ఇందులో మనం వేసుకోండి. వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్ని ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు, లైట్గా ఇలా కలపండి. కలిపిన తర్వాత ఇందులో పసుపు, అలాగే దీంట్లో ఉప్పు. ఉల్లిపాయల్ని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, ఇవి లైట్ వేసిన వెంటనే, ఎందుకంటే పల్లీలు చక్కగా వేయించాము, వేసిన వెంటనే మనం మన పేస్ట్ ఏంటి, నాలుగు రకాల ఇవి రత్నాలే. రత్నాలంటే మన ఎండాకాలంలో మనకి అద్భుతమైన ఆకుకూరలు. ఇది వారానికి ఒక్కసారి ఇలాంటి అన్ని కాంబినేషన్లో చేసుకొని తినండి. మీకు ఎండాకాలం చక్కగా మన బాడీని చల్లగా ఉంచుతుంది, మనకి చక్కటి స్ట్రెంగ్త్ వస్తుంది. చూడటానికి గోంగూర పచ్చల్లాగే మనకి తయారవుతుంది, కానీ ఒట్టి గోంగూర వేస్తే బాగా పులుపు ఉంటుంది. ఇందులో బచ్చలి ఆకు, మనం మునగాకు, అలాగే గంగవల్లి కూర కూడా
ఆ గోంగూరతో పాటు వేస్తాం. ఇలా వేసేసి స్లోగా దీన్ని కుక్ చేయండి. ఆల్రెడీ ఉడికిచ్చాం, కాకపోతే ఇందులో ఒక మెరుపులా చక్కగా మెరుస్తుంది. ఆ కూరని చక్కగా కుక్ చేస్తూ ఉంటే ఆ మెరుపు వస్తుంది. ఆ మెరుపు ఫుల్ రాగానే దీన్ని వడ్డించేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే చాలామంది దీన్ని కొంచెం గ్రేవీలా చేసుకుంటారు, కొంచెం నీళ్ళలా చేసుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు, నాకు ఇలాగే చిక్కగా చేసుకొని తినడం ఇష్టం. మీకు కొంచెం పలసగా కావాలంటే మీరు పలసగా కూడా చేసుకోవచ్చు, మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం. కానీ వేసిన తర్వాత ఎక్కువసేపు కాకపోయినా కొంచెం సేపు దీంట్లో ఆ మెరుపు బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అంత షైన్ కూడా వచ్చేసింది. కొంచెం అంత వెన్న తీసి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఆకుకూరలు, ఇప్పుడు ఒక్కొక్క ఆకుకూరకి ఒక్కొక్క నూనె బాగుంటుంది అంటారు. ఇలాంటి ఆకుకూరలు మనం చేసుకున్నప్పుడు ఆవాల నూనె వేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అది అలవాటు లేకపోతే మీరు మామూలు నెయ్యి వేసుకోండి. నేను కావాలని చెప్పి మామూలు నూనె వేసా, మీరు నెయ్యి వేసి చేసుకోవచ్చు, ఆవాల నూనె వేసి చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ వెన్న, వెన్న మీరు ఏది వేసినా లాస్ట్లో కొంచెం వెన్న వేసుకుంటే బాగుంటుంది. కానీ ఆవాల నూనె వేసినప్పుడు వెన్న వేయక్కర్లేదు. ఆవాల నూనెలో ఒక ఘాటుతనాన్ని మనం చక్కగా ఈ దాంతో ఎంజాయ్ చేయొచ్చు. ఎంతో సింపుల్గా ఈ కూరని చేసేసుకున్నాం. ఇందులో పల్లీలు ఏవైతే ఉంటాయో ఆ పల్లీలు కూడా మనం చక్కగా తినేటప్పుడు భలే టేస్టీ టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను ఈ విధంగా చిక్కగా చేసుకున్నాను. దీన్ని మీరు పెరుగన్నంతో పాటు, దేనితో పాటు అంచుకు కూడా దీన్ని చక్కగా తిని ఎంజాయ్ చేయవచ్చు. మనకి తిన్న తర్వాత మిగిలిపోయిన కూర కూడా ఉంటే మరుసటి రోజు చపాతి పిండిలో వాటిల్లో కూడా కలిపేసి రొట్టెలు చేసుకోవచ్చు. దీన్ని తాలింపు అన్నం కింద కూడా మార్చుకోవచ్చు. అంటే దీన్ని కొంచెం పెనంలో వేయండి, కొంచెం వెన్న వేయండి, మనం పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసి వేడి చేసి పిల్లలకు పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. ఇది గ్రీన్ పులిహోర అని చెప్పండి. పచ్చలి ఆకు, మునగాకు, గంగవల్లి కూర, గోంగూర, నాలుగు ముఖ్యమైన ఆకుకూరలతో కూర. దీన్ని తయారు చేయడం కోసం ఒక పెనంలో కొంచెం నూనె వేసి పచ్చలి ఆకు, మునగాకు, గంగవల్లి కూర, గోంగూర కొంచెం నీళ్లు పోసి ఈ ఆకులన్నింటినీ స్లోగా కుక్ చేసుకుని సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దాంట్లో వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి దీన్ని మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. బరకగా పేస్ట్ చేసిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి మళ్ళీ వేడి నూనెలో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి, పల్లీలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలాగే మరికొంచెం దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి చక్కగా వేయించుకోవాలి. దీంట్లో మనం ముందుగా తయారు చేసిన ఆకుకూర పేస్ట్ వేసి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం వెన్న వేసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. వేడివేడిగా రొట్టెలతో కానీ అన్నంతో కానీ అంచుకూరలా లేకపోతే పచ్చటి పులిహోర రూపంలో కానీ దీన్ని మన ఇంట్లో వడ్డించుకుంటే పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండి ఎండాకాలంలో ఎంత ఎండనైనా తట్టుకునే కేపబిలిటీ పొందగలుగుతారు ఈ ఆకుకూర తింటే. తప్పకుండా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి.